తూర్పు గోదావరి తుని రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను జైబీ మాలమహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తంటేడి కిరణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు అమానుషమని దళిత యువకుడిపై శిరోమండలి చేయడం రాజం మహేంద్రవరంలో మహిళా యువతిపై అత్యాచారం జరగడంపై తీవ్రంగా ఖండించారు. అత్యాచారం జరగడంపై తీవ్రంగా ఖండించడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే బాధితులు ఆదుకోవాలని వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. मरी राष्ट्र अनेक चोट दलित दाड़ अवमान मारभंग जुटे मरी प्रभुत् चूसी चूड़न व्यवहारस्नाई मरी दलित ओट बैंक तो अधिकार दलित मरी अगच्छ निरंतर दाड़ अवमान तपड़ के जो मैं प्रभुत् स्पंद मर दलित आसरा निव प्रभुम निवकड़ चला बाधाक मरजु चूस्ते ना मोटक मोन प्रती रोजू वीकली वन टाइम राष्ट्रीय एदो संघटन जो मैं सुधाकर् केस चूस्ते प्रती निरंतर केस जो मरी नि किरण कुमार चलिए मर मो दलित युवक ने पोली स्टेशन तस्क्रीसले मरी शिरोमंडन चेयर मरी दाड़ चेयर तल्लिनि कूडा अवमानिंचडं जरिगिंदि ఒక ఇసుక మాఫియా కోసం ప్రశ్నించినందుకు దళితుని అవమానించడం జరిగింది. మరి ఒక దళిత యువతని పరిగణ తీసుకెళ్లి రాజమండ్రిలో నిర్బంధించి 4 రోజులు మరి ఆ పిల్లని మారభంగం చేయడం జరిగింది. చేసినప్పుడు ప్రభుత్వం స్పందించాలి. తూతు మంత్రంగా ఒక కానిస్టేబుల్ని ఒక ఎస్సీని అంటే ఇద్దరు అరెస్ట్ చేసి చేయడం తప్పు. ఒక వ్యవస్థ ఎనకాల మరి ఎస్సీ గారి ఎనకాల ఎంత మంది ఉంటారు అధికారులు సీఏ గాని డిఎస్పీ గాని వీళ్ళందరికీ తెలుస్తది 4 రోజులు ఒక ఎఫ్కన్న పోలీస్ స్టేషన్ లో బంధించి కొట్టడం జరిగిందంటే మరి తక్షణం వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మరి అలాగే బాలికని 10 మంది నిరభయించి ఆవిడ రేప్ చేయడం జరిగింది కాబట్టి ఆ పిల్లకు కూడా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకు కూడా మరి చట్టాలనే ఏమైపోతున్నాయి, దిశ చట్టం ఏమైపోతుంది, నిర్భయ చట్టాలు ఏమైపోతుంది, అంటే దళితుల వరకు వస్తే చట్టాలు వర్తింప చేయవా, దళితులకి చట్టాలు ఏమీ పరిగరావా, దీని కూడా మరి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. మాకు జరిగిన అన్యాయానికి మీరు చట్టాలు ఉపయోగించండి, అంటే మీ మీద జరిగినప్పుడు మీ కులాల మీద జరిగినప్పుడే ఈ చట్టాలు వర్తింపు చేస్తారా? ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడమే తప్ప మరి ఇటువంటి సంఘటనలు ఖండించి ప్రభుత్వం నుంచి మీరు కూడా ఆ యొక్క బాధ్యుల కుటుంబాలకు ఆసరాగా నిలిసి ఉంటే మేము కూడా చాలా ఆనందపడదు. మరి ఈ రోజు కూడా ప్రతిరోజు నిరంతరం ఏదో సంఘటన మా దళితుల మీద. ఈ రోజు ఓటు బ్యాంక్ మా ఎస్సీ లో ఉన్న ఓటు బ్యాంక్ 16 నుంచి 18 సుమారుగా ఉంది. ఈ ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ పార్టీకే మా వాళ్ళందరూ ఓట్లు వేశారు. ఓట్లు వేసి అవమానపడుతున్నారు, దాడులు చేయించుకుంటున్నారు. గ్రామాల్లో అయితే ఇంకా అసలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి కూడా మా సోదరులు లేరు. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చారంటే మరి ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కానీ ఆలోచించాలి. ఆలోచించి ఏ విధంగా దళితులకు చేస్తే బాగుంటుంది అనేది చేయాలి తప్ప ఏదో చట్టాలు పెట్టడం తూతు మంత్రంగా చెప్పుకోవడం కూడా మంచి పరిణామం కాదు. ఇటువంటి రిపీట్ అవుతే మాత్రం రాష్ట్రంలో చాలా పరిణామాలు ఉంటాయి. మరి సంఘటనకి బాధ్యులైన వారిని ఎవరైతే ఈ సంఘటనే ప్రోత్సహించిన వారి మీద కూడా కేసులు పెట్టాలి. పోలీసు ఎస్సీ గారిని ఒకరు సస్పెండ్ చేసి కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తే కాదు, ఆ రోజు డ్యూటీలో ఉన్న మొత్తం యావత్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయాలి, బత్రఫ్ చేయాలి. వాళ్ళ ఉద్యోగులు అనర్హులు, ఉద్యోగం నుంచి వైదొలిగించాలి. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చినట్టు వారిని పోలీసు వ్యవస్థలో సస్పెండ్ చేసి మళ్ళీ మీరు సస్పెండ్ చేసిన వాళ్ళందరూ ఏటో పరిస్థితులు మాకు అందరికి తెలుసు, మా సీనియర్లు అన్నకు కూడా తెలుసు. సస్పెండ్ అవుతారు, ఏదో మినిస్టర్నో ఎవరినో పట్టుకుంటారు, మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఇదే పని చేస్తూ ఉంటారు. అందుకని ఉద్యోగాల నుంచి వైదొలిగించాలన్న వ్యక్తుల్ని
ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసే ఎస్ఎల్ని గాని పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులను గాని క్షమించకూడదు, ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగాల నుంచి వైదొలగించాలని మరి జైబీ మాల మహారాజు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఆ అమ్మాయికి 10 మంది రేప్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు ఎలా అన్యాయం జరిగిందని చెప్పుకుంటే అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. పోలీసు వారు వాళ్ళని కూడా ఇమీడియట్లీగా బత్రఫ్ చేయాలి, బత్రఫ్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ అమ్మాయికి 5 ఎకరాలు భూమి ఇవ్వాలి, ఓ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. మరి మా యొక్క సంక్షేమ నిధులు ఉన్నాయి కాబట్టి మా నిధులు ఖర్చు పెట్టి మా యొక్క బాధ్యతలు మా కుటుంబంలో మా యొక్క అన్యాయం జరిగిన అమ్మాయిని ఆదుకోవాలని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ కుమార్ అనే వ్యక్తిని మరి అతి దారుణంగా కొట్టి చంపడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కొట్టడం వల్లే జరిగింది. కానీ జీపులోంచి దూకుపోయారని పోలీసు వ్యవస్థ చెప్తుంది. ఏంటంటే పోలీసులు చేసే పని అడిగేవాడిని లేదా ప్రశ్నించేవాడిని దాడులు చేసి అమాయక ప్రజలు కొట్టి చంపడాలా, చంపడానికి ప్రోత్సహించడాలా మీరు చేసే పనులు. విజయ్ కుమార్ అనే ఎస్ఎన్ కూడా వైదొలగించాలి, తర్వాత అతని మీద అట్రాసిటీ కేసులు కూడా ఫైల్ చేయాలి వాళ్ళందరి మీద, తర్వాత ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. ఇది మా డిమాండ్. ఈ డిమాండ్లకు కానీ ప్రభుత్వం కానీ మరి స్పందించకపోతే రాబో రోజుల్లో మరి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చేసి అమ్మ హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు మీకు అసలు మరి మీరు మీకు అసలు మీరు ఏ రోజైనా అంబేద్కర్ మాట మీ నోటండి వచ్చిందా? ఇలా అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్ వల్ల నువ్వు ఎలా హోమ్ మినిస్టర్ అయ్యో తల్లి, ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతుంటే నువ్వు ఏమైపోయావమ్మా? అలాగే కారుణ్య శివాజీ గారు దళిత నాయకులు, అలాగే జూపుడు ప్రభాకర్ గారు దళిత నాయకులు, వాళ్ళు మా నాయకులు అని చెప్పుకున్నాక మాకు సిగ్గుగా ఉంది. ఇలా ఒక్కడే కాకపోతే ఒక్కరైనా సరే మీ నోరులు మూగపోయాయని అడుగుతున్నాను. ఈ యొక్క మీడియా ముఖంగా ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎప్పుడో జరిగింది ఈ యొక్క శిరోమరణ కేసు, అసలు ఆ ఈ రోజుని అరెస్ట్ చేసి ఉంటే మళ్ళీ రెండోసారి అది జరగదు.